మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ మరియు సెక్రటరీగా నియమితులైన కుత్బులాపూర్ గాజుల రామారం బ్లాకులకు చెందిన ఉపాధ్యక్షుడు డి శ్రవణ్ కుమార్, జనరల్ సెక్రటరీ బలరాం, సెక్రటరీగా నియమితులైన వల్లపు కృష్ణ, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ని మర్యాదపూర్వకం కలిసి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి గుర్తింపు ఉంటుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టకు ప్రతి డివిజన్లో బస్తీల వారీగా కలిసి పనిచేసి గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు గెలిచేటట్టు అందరూ కృషి చేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొత్తగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ సూచించారు. జిల్లా కమిటీతో పాటు డివిజన్ కమిటీలు కూడా మరి వేసి పిసిసి అప్పులు తీసుకొని మరి వేయడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ కూడా మరొక నలుగురికి జిల్లా కమిటీలో ఈ యొక్క పదవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డివిజన్ కమిటీ అయితేమి, జిల్లా కమిటీ అయితేమి, వీరందరూ కూడా మరి ఇంకా డివిజన్లలో ఉన్న బస్తీలలో కూడా అందరు కూడా కోఆర్డినేట్ చేసి మరి టీఆర్ఎస్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఆ డివిజన్లో ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలను ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ కరోనాలో ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఉన్న నాయకులు ఫెయిల్ అయిపోయారు. మరి ఈ యొక్క కరోనాలో ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమున్నామని చెప్పి చేదోడు వాదోడుగా ఉండ్రి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి గత మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మెంబర్ ఉంటాం ఒక భరోసా కలిగాలని చెప్పి మరి